భారత మాత ముద్దు బిడ్డ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో విశ్వగురుగా భారత మాతని తీసుకుపోతున్నటువంటి తరుణంలో, ప్రపంచ నాయకుడిగా ఎదిగిన తరుణంలో జీర్ణించుకోలేక మరి లట్టుగాడు పొట్టుగాడు వీడొకడు వాడొకడు అందరూ ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. కిలాడి చంద్రశేఖరరావు గారు ఆయన రాజ్యంలో ఈ రాష్ట్రంలో అవినీతికి పరాకాష్ఠ అయి ఆ రాజ్యాంగ వ్యతిరేక పాలన చేస్తూ, ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన చేస్తూ, కాంట్రాక్టర్ రాజ్యం చేస్తూ అన్ని వర్గాలని గాలి కొదిలేసి గాలి పరిపాలన చేస్తూ ఈరోజు మరి అనేక రకాలుగా కిలాడి మాటలు చెప్తున్నటువంటి టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యల్ని ఇక నమ్మరని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. కాబట్టి పెద్దలు వస్తున్న సందర్భంలో మీరందరూ కూడా మరి ఇలా అమిత్ షా గారు మాట్లాడే మాట ఒక సందేశంగా తీసుకొని రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా, కాంగ్రెస్ పార్టీ లక్షం మందికి ఏదో పాపం పాదాభివందనం చేస్తానని చెప్పి ఆ పార్టీ అధ్యక్షుడు, ఓటుకు నోటు అధ్యక్షుడు, మరి సీటుకు నోటు అధ్యక్షుడు ఏదో మాట్లాడాడు. కానీ వాళ్ళు గుడి చుట్టూ పొర్లు దండాలు పెట్టినా, ఓటర్ల దగ్గర పొర్లు దండాలు పెట్టినా మీ గతంతే మిమ్మల్ని క్షమించదు. ఈ యొక్క రాష్ట్రంలో, తెలంగాణలో కానీ, భారతదేశంలో కానీ ఈ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. చైనాకు వత్తాసు పాడుతారు రాహుల్ గాంధీ, పాకిస్తాన్కు వత్తాసు పాడతారు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తారు. నరేంద్ర మోడీ గారంటే జీర్ణించుకోలేక ఈర్ష్యతో అసూయతో స్కాముల పార్టీ కాంగ్రెస్ పార్టీ, యూపీఏ హయాంలో అనేక స్కాములు చేసినటువంటి పార్టీకి ఓటు హక్కు, ఓటు అడిగే హక్కు లేదు. కాబట్టి ఆ పార్టీకి ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టే. కాబట్టి టీఆర్ఎస్ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది ఆ పార్టీ, దయచేసి ఆలోచించండి. ఇక కమ్యూనిస్టు సోదరులు, ఆనాడు పోరుగడ్డగా ఉన్నటువంటి ఈ గడ్డలో, ఈ మునుగోడులో ఈ రైతు గోడు పట్టదు, విద్యార్థుల గోడు పట్టదు, ఏ గోడు పట్టదు, బలహీన వర్గాల గోడు పట్టదు, గిరిజనుల గోడు పట్టదు. కాబట్టి ఈ మునుగోడు బై ఎలక్షన్ లో రాజగోపాల్ రెడ్డి ఒక నీతివంతుడిగా సేవ చేసే మీ సేవకుడిగా మీ ముందుకొచ్చిన సందర్భంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిస్వార్థ పరుడు, ఆయనకి సపోర్టు చేసి భారతీయ జనతా పార్టీకి సపోర్టు చేసి మీరు కమ్యూనిస్టు వాళ్లకి, అటు కాంగ్రెస్ వాళ్లకి, ఇటు టీఆర్ఎస్ కి బుద్ధి చెప్పండి. కమ్యూనిస్టులు కమర్షియలిస్టులుగా మారిపోయారు, కమ్యూనిస్టు పార్టీలు అమ్ముడుపోయారు. కేసీఆర్ కి సిపిఎం ఒక సోదరుడు తెల్లదారుపల్లి మా జిల్లాలో ఒక మర్డర్ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న సందర్భం తమ్మి నేను వీరభద్రంకు మాట రాట్లే, సిపిఐ సాడా వెంకటరెడ్డి డైలాగులు మాట్లాడుతున్నాడు, భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికట కేసీఆర్ తో చేతులు కలిపిండట. ఇదెక్కడ తప్పుడు రాజకీయం, ఈ రాజకీయ వ్యభిచారం ఏంటి ప్రజలకు చెప్పాలని చెప్పి సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. సిద్ధాంతాలు పోయినాయి, రజాకారులను ఉరికిచ్చినటువంటి గడ్డ, నిజాంను ఎదిరించిన గడ్డ, తుపాకీ గుండ్లు ఫేస్ చేసినటువంటి గడ్డ, ఈ మునుగోడు గడ్డ నుంచి, పౌరుషానికి మారుపోయినటువంటి ఈ గడ్డ నుంచి విజయశంకారం పూరించండి, బీజేపీని ఆశీర్వదించండి. చిచ్చరిపిడిగైనటువంటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మన సంజయ్ గారు నాయకత్వంలో అనేక మంది ఖమ్మంలో సాయి గణేష్ ని అకారణంగా చనిపోయేటట్టు ప్రేరేపించినటువంటి ఈనాడు ఈ రాజ్యంలో అరాచకం రాజ్యం వెళ్తుంది, రాక్షస పాలన ఉంది, అవినీతి పాలన రాజ్యం వెళ్తుంది, గవర్నర్ వ్యవస్థను కించపరుస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యానికి విలువ లేదు, అహంకారానికి పరాకాష్ట ఈ కిలాడి చంద్రశేఖరరావు. కాబట్టి మోడీ గారి పైన బురద తల్లి ముందు అహంకారానికి కేర్ ఆఫ్ కేసీఆర్, అరాచకానికి కేర్ ఆఫ్ కేసీఆర్, అవినీతికి కేర్ ఆఫ్ కేసీఆర్. కాబట్టి మీరు ఓటు అనే ఆయుధంతో ఈ యొక్క మీ మునుగోడు గడ్డ నుంచి విజయ శంకారం పూరించండి. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాజగోపాల్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కూడా నేను మనవి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో నేను మూడున్నర దశాబ్దాలు పనిచేసిన ఆ కాంగ్రెస్ పార్టీ ఒక ఓట్లమ్ముకునే పార్టీగా, కమర్షియల్ పార్టీగా మారిపోయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆలోచించండి, అవమానాలతో కౌరవుల పక్షం ఉంటావా? ఈ ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో పాండవులైనటువంటి ఇలా కిష్టార్జులైనటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా గారి పక్షాన ఉంటావా? నీ తమ్ముడు ధర్మం పక్షాన ఉంటావా? ఆలోచించుకో అంతరాత్మ సాక్షిగా అని చెప్పి డయాస్ నుంచి నేను మనవి చేస్తున్నా. కాబట్టి టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలతో కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని ఎంత కించపరుస్తున్నారు, మిమ్మల్ని ఏ రకంగా చేస్తున్నారో ఆలోచించండి. ఏదేమైనా రాజగోపాల్ రెడ్డి గారు చేసిన సేవ
వారు చేసినటువంటి ఏ స్వార్థం లేకుండా సొంత పైసలు ఖర్చు పెట్టి అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి ఇలా ఆశీర్వదించడం చెప్పడానికి నాలుగు మాటలు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అనేక ఇబ్బందులు పడ్డాం, మేమందరం కలిసి పనిచేశాం, అనేక ఉద్యమాల్లో కలిసి పనిచేశాం కాబట్టి సోదరుడైన వెంకటరెడ్డిని కూడా ఆలోచించమని చెప్తున్నా. నీకు చెవులో పూలు పెడుతున్నారు. మునుగోడు సభలో మా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయినోడు ఈ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా, ఈ రాష్ట్రంలో గాని భారతదేశంలో గాని కాంగ్రెస్ పార్టీ పనైపోయింది, కాంగ్రెస్ పార్టీ ఒక స్కామ్ పార్టీ, కాంగ్రెస్ కి ఓటేస్తే మూసిలా వేసినట్టే. నేను కూడా 3.5 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా వాళ్ళు ఏం చెయ్యరు, మొత్తం కమర్షియల్ పార్టీ అని అంటున్నావో సిగ్గులేనోడా? నిన్ను ఏపీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుణ్ణి చేసింది, ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్ని చేసింది, ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ కార్యదర్శిని చేసింది. నీకు 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ టికెట్ ఇస్తే ఓడిపోతే అదే కాంగ్రెస్ పార్టీ నీకు మళ్లీ 2 సార్లు ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవి ఇచ్చి ఏఐసీసీ కార్యదర్శిని చేస్తే గోవాల మన కాంగ్రెస్ పార్టీ టికెట్లు నువ్వు అమ్ముకొని అడ్డంగా బలిసి పొడుగుగా పెరిగి మోడీ మెప్పు కోసం మా రాష్ట్ర అధ్యక్షుడు మా రాష్ట్ర అధ్యక్షుని పైన విమర్శన చేస్తున్నావు. ఈ భారతదేశానికి కాబోయే ప్రధాని మా జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పైన అభియోగాలు మోపుతున్నావు. నీకు పాపం కలుగుతుంది, నీ కళ్ళు పోతాయి, నువ్వు పురుగుల వాడి చచ్చిపోతావు. నీకు ఏముండే సుధాకర్ రెడ్డి, నీకు ఢిల్లీకి పోనీకే ట్రైన్ టికెట్ పైసలు లేకపోతే వి హనుమంతరావు ఇంటి దగ్గర పొద్దున్న నుండి రాత్రి వరకు నించుంటే ఆయన నీకు టికెట్ పైసలు ఇస్తే నువ్వు జనరల్ టికెట్ కొనుక్కొని స్లీపర్ల ప్రయాణం చేసి ఎన్నో రాష్ట్రాలల్లా రైల్వే పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన దొంగవి. అదేవిధంగా నిన్ను ఎమ్మెల్యే కొట్టస్లా ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా నిన్ను ఇంట్లోకి రానియకపోతుండే. నువ్వు ఒక గజకర్ణ గోకర్ణ టక్కు టమారా గోల్మాల్ ఉల్టా పల్టా స్కాము స్కీము డూప్లికేట్ నకిలీ ఫ్రాడ్ ఫేకు కిలాడి చేడి గానివని. అప్పుడు నువ్వు ఎమ్మెల్యే కోటస్లా రిసెప్షనిస్ట్ ఆఫీస్ దగ్గర న్యూస్ పేపర్లు వేసుకొని పండుకుంటుంటేవి కింద. నీకు ఏడికెళ్ళొచ్చినాయి, నీ పేయి మీద బట్టలు ఏడికెళ్ళొచ్చినాయి, నీ కుటుంబ సభ్యులు నీ భార్య పిల్లలకి 3 పూటల తిండి కడుపులకు ఏడికెళ్ళొస్తుంది, 10 కోట్ల రూపాయల ఇంట్లో ఉంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.